జరిగింది, వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ 13th వార్డు కౌన్సిలర్ శ్రీమతి అనిత గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మా యొక్క ఇట్టల పట్టణంలో దాదాపు 1 లక్ష అనౌన్స్ చేస్తే ఇంకా దానికి కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశము. దయచేసి ఒక కౌన్సిలర్ మహేందర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమనే ఒక నినాదంతో మేము ప్రజలలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మా సారు యొక్క ఆజ్ఞల మేరకు మా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మేము జగిత్యాలలో ఉన్న ప్రజలని, తర్వాత బిజినెస్ మెన్లని, పొలిటికల్ లీడర్లని అందరినీ నేను సైతం అనే ప్రోగ్రాంలో మేము అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రాంలో నేను సైతం అనే ప్రోగ్రాము అంటే ఓన్లీ ఇది ఈ కెమెరాలు ఆర్థికంగా ఎక్కువ దాని మీద ప్రభావం చూపే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దానికి కొంచెం డబ్బులతో అవసరం ఉంది కాబట్టి అన్ని కెమెరాలు గవర్నమెంట్ పెట్టలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మనం మనమే నేను కూడా నా వంతు సహకారంతో నేను కెమెరాలు పెట్టగలుగుతా అనే దానికే నేను సైతం అనే దీనికి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ 13th వార్డు కౌన్సిలర్ పిప్పరి అనిత గారు ప్లస్ వాళ్ళ హస్బెండ్ కలిసి ఇక్కడ కెమెరాలు ఈరోజు ఆ కెమెరాలు కూడా ఐపీ బేస్డ్ కెమెరాలు అంటే మా యొక్క ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏవేవి ఉండాలంటే అంటే కెమెరాలు పెట్టమంటే చిన్న చిన్న కెమెరాలు అనలాగ్ కెమెరాలు పెడతా ఉన్నారు కొందరు, అంటే అది 1 మెగాపిక్సల్. సో అది పూర్తిగా మనకు ఐపీ బేస్డ్ కాకుండా అవి పెట్టినట్టయితే అవి మాకు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా సంఘటన జరిగితే దాంట్లో మాకు ఎక్కువ సహకారం దొరకట్లేదు వాటితో కాబట్టి మాకు కన్ఫిగరేషన్ ఏంటంటే ఐపీ బేస్డ్ 4 మెగాపిక్సల్ మినిమం 4 మెగాపిక్సల్, అది ఏ కంపెనీ అయినా పర్లేదు, అది మీరే ఆ కంపెనీ యొక్క ప్రతినిధులతో మాట్లాడుకొని మీరే ఇన్స్టాల్ చేసినట్లయితే మేము దాన్ని అంతా పర్యవేక్షించడము మా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదు. 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అక్కడ హోటల్ కూడా ఒకటి ఉంది, ఆ హోటల్లో అందరూ వచ్చి ఛాయ్ తాగిపోతూ ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ పిచ్చి అన్సౌండ్ మైండ్ ఉన్న వ్యక్తి ఏదైతే ఉన్నదో ఇది వట్టిగానే ఉన్నదని చెప్పి అది చుట్టూ తిప్పడం జరిగింది. అది కొంచెం 1 గంట సేపు మాకు ఇబ్బంది కలిగించడం జరిగింది. కానీ మేము మా పోలీస్ స్టేషన్లో ఉన్న అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాల ద్వారా మేము చూసినట్టయితే అప్పుడు ఏర్పడ్డది అది కేవలము వాళ్ళు కూడా అంటే 2 వర్గాల వారు కూడా చూసి అయ్యో ఇది ఎవరు కావాల్సి చేసింది కాదు, అది అనుకోకుండా జరిగిన సంఘటన అనేది ఆ సీసీ కెమెరా తోటి మాకు అది రుజువు కావడం జరిగింది అనడానికి ఆస్కారం ఉంది. కానీ సీసీ కెమెరా మాత్రం ఒకసారి అది ఏదైతే చెప్తుందో అది 100%గా మనం నమ్మాల్సిన అవసరం ఉంది. సో దాంతో 2 వర్గాల వారు కూడా ఏమి కాకుండా అది సమస్య జస్ట్ 15 నిమిషాలలో పరిష్కారం అవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను ఇక్కడ వచ్చిన ప్రజలకు ప్లస్ ప్రజా ప్రతినిధులకు, తర్వాత మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళ కౌన్సిల్ కూడా మొత్తం కౌన్సిలర్లు కలిసి మాకు కెమెరాలకు 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. సో అది తొందరలో కార్యరూపం దాలిస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిమతము. సో ఈరోజు ఈ కెమెరాలు పెట్టిన పిప్పరి అనిత గారు ప్లస్ వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు మన జగిత్యాల ప్రజల తరఫున, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజా ప్రతినిధులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా నేను సైతం అని నేను కూడా అనౌన్స్ చేస్తే ఇంకా దానికి కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశము. దయచేసి ఒక కౌన్సిలర్ గారు చెప్పొచ్చు నేను ఇప్పుడు కౌన్సిలర్ 12th వార్డు అతను కూడా ఇప్పుడు శ్రీ మా ఇచ్చి మళ్ళీ మీరే తీసుకురండి అంటే మాకు ఆ ఓపిక లేదు, ఆ టైం లేదు, ఆ అవసరం కూడా లేదు. దయచేసి మీ కంపెనీ ప్రతినిధులు ప్రతి ఒక్క దగ్గర ఉన్నారు, చాలా కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ మీకు ఇష్టమనిపిస్తే ఏ కంపెనీ మీకు మంచిగా నాత్రము చేంజ్ చేస్తే అది ఒప్పుకోవడం జరగదు. అందుకే దయచేసి మీరు మీ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని విజయవంతం చేయడము మేము సార్కు మా పోలీస్ స్టేషన్ తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించే క్రమంలో ఎవరైనా మాట్లాడేది ఉంటే చైర్పర్సన్ గారికి మరియు కౌన్సిలర్స్కు మరియు
జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఎందుకు అంటే మన యొక్క భద్రత కోసం. ఈ సీసీ ఫుటేజ్ అనేది గతంలో కొందరికే పరిమితం అయింది, ఆఫీసులలో ఎక్కడ ఎక్కడ పెట్టి వాళ్ళ యొక్క భద్రత కోసం, బ్యాంకులలో వాళ్ళ యొక్క భద్రత కోసం చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కాలానుగుణంగా మనందరికీ కూడా భద్రత కావాలి. ఎందుకంటే ఇప్పుడు ముందుగా యువత, ముఖ్యంగా యువత అనేది కొంచెం అతిగా అంటే వాళ్ళకు తెలుసు కానీ ఒకరికంటే ఒకరు ముందుగా పోవాలన్న ఉద్దేశంతో అధికంగా డ్రైవింగ్ చేయడం కానీ లేకపోతే మిగతా వేరే ప్రదేశాలైనటువంటి ఉన్నటువంటి మన వార్డులలో కానీ ఎటువంటి ఇతర ప్రాంతాలలో కూడా ఈ దొంగతనాలు కూడా జరుగుతున్నవి. వేరే ప్రాంతంలో ఉన్నవారు వచ్చి మోసం చేయడం జరుగుతుంది. వాటికి మనము తెలియకుండా మోసపోవడం జరుగుతుంది. దొంగతనాలు జరిగినా కానీ మనకి సీసీ ఫుటేజ్ అనేది ఎక్కడికక్కడ మూలలలో ప్రధాన ప్రాంతాలలో పెట్టినట్టయితే వాటి నుండి మనం ముందే భద్రత తీసుకొని కాపాడుకోవచ్చు. అవి లేకపోతే ఇష్టరాజ్యాలు కొనసాగితే ఈ సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు పెడితే మనకు ముందు జాగ్రత్తగా ఎవరు చేయడానికి సాహసించరు. ముఖ్యంగా ఈ ఇందులో ఈ మెయిన్ సైతం అనేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు ఈ ఎస్పీ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మున్సిపల్ తరఫున పెట్టేటివి కాకుండా అవి సరిపోవు కాబట్టి వార్డులలో ఉన్నటువంటి కేవలం కౌన్సిలర్సే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు కూడా స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని వార్డులలో ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొని దేవాలయాలకు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మిగతా దీనిలో కూడా భాగస్వాములే సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యువత అనేది ఇప్పుడు ఈ వెహికల్స్ ఈ బండ్ల మీద ఇష్టరాజ్యం అంటే వాళ్ళకి తెలియకుండా స్పీడ్ ఒకరికంటే ఒకరు పోవాలనే ఆలోచనతో కూడా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం మెయిన్ హైవేల మీద కూడా. అటువంటి జరగకుండా కూడా ఆపచ్చు. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు అనేటివి మనం అందులో కనపడతామన్న ఉద్దేశంతో కూడా నెమ్మదిగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. ఎటువంటి దాని భద్రత మనకు ముఖ్యంగా భద్రత అవసరం కాబట్టి ఈ భద్రత నుండి కాపాడుకోవాలంటే సీసీ కెమెరాలు అన్ని కూడలల్లో కానీ అన్ని వార్డులలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. మా వార్డులో కూడా ఇంత యువత ఉన్నా కానీ అందరూ మంచిగానే సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఒక వార్డు నుండి ఒక వార్డు కూడా వేరే వాళ్ళు వచ్చి కూడా రాత్రిపూట ఈ అడ్డాలు అవి వేయకుండా కూడా దీని నుండి కాపాడవచ్చు. చేసిన సీసీ కెమెరాస్ని వినియోగం చేసుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ సునీల్ దత్ గారికి మరియు ఈ వార్డు కౌన్సిలర్ సుపరి అనిత శ్రీనివాస్ గారికి మరియు వార్డు అందరికీ మరియు ఇక్కడికి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు ఏదో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కష్టమైన పని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. కానీ సీసీ కెమెరాలు ఉన్నట్టయితే తప్పది దాంట్లో చూసి ఒక 5 మినిట్స్లోనే సాల్వ్ చేయాల్సిన చేయడానికి వీలవుతుంది. ఎవరో మతిస్థిమితం లేని చేసిన వ్యక్తికి చేసిన పనులకు కొన్ని ఎంతో పెద్ద సంఘటనలు జరిగిన రోజులు ఉన్నాయి. అలా కాకుండా చిన్న సంఘటనలు కూడా పెద్దగా కాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినట్టయితేనే ప్రజలందరూ సంతోషంగా ఉండగలుగుతారు. కమ్యూనిటీ పరంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే మీ కెమెరాలు కూడా తక్కువ అవుతాయి కాబట్టి. అలాగే ఇంతకుముందు అనిత గారు చెప్పినట్టు ఓన్లీ కౌన్సిలర్స్ అనే కాకుండా కమ్యూనిటీ పరంగా కానివ్వండి, ఎవరైనా ముందుకొచ్చి అంటే చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు టౌన్లో. వారందరికీ కూడా ఈ కెమెరాలు డొనేట్ చేసినట్టయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా కెమెరాకి సంబంధించి చాలామందికి అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుంది. తప్పకుండా వారందరూ కెమెరాలు డొనేట్ చేసి మన జగిత్యాన్ని నేను సైతం అనే నిఘా కెమెరాలలో ఉండే విధంగా చేయాలని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన సేవల వల్లనే. కాబట్టి వారికి సహకరించడం అనేది మన కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి సహకరించి సీసీ కెమెరాలు కొన్నట్టయితే ప్రతి వార్డులో కానివ్వండి ప్రతి సెంటర్స్లో కానీ ఉన్నట్టయితే వారికి కూడా ఎలాంటి సంఘటన జరగకుండా వాళ్ళు చూసుకునే బాధ్యత ఈజీ అవుతుంది. తప్పకుండా ఇది ముందుకు వెళ్ళాలని
అలాగే ఈ నేను సైతం కార్యక్రమం కూడా ముందు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా హెడ్ క్వార్టర్లనే ఉంటే అన్ని వసతులు ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంది. అది రోజు మంది దాతృత్వ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చారిటీ కార్యక్రమాలు. నేను సైతం కార్యక్రమానికి నేను మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, అనిత శ్రీనివాస్ గారికి అండ్ సిఐ టౌన్ ప్రకాష్ గారికి, మీ అందరికీ ఇక్కడ స్వాగతం చెప్తున్నాను. ఏ నేను సైతం జో కార్యక్రమ హై ఏ హమ్ సబ్ లోగోకి లియే హై, మీ అందరికీ శాంతి భద్రత సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ పోలీస్ 24/7 గంటలకి ఎక్కడ ఎక్కడ పోలీస్ కానిస్టేబుల్ ప్రజెంట్ ఉండాలి, ఇది డిఫికల్టీ ఉంది. ఇది కోసం సిసిటీవీ కెమెరా టెక్నాలజీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. तो टेक्नोलॉजी की हेल्प से हम आपकी सेफ्टी सिक्योरिटी को और मजबूत करना चाहते हैं, आपको और एश्योर करना चाहते हैं कि आप सेफ एंड सिक्योर हैं. इसमें आपकी सहायता पुलिस डिपार्टमेंट के लिए बहुत ज़रूरी है, जिसके लिए ये कार्यक्रम चलाया गया है गवर्नमेंट द्वारा, डीजीपी द्वारा. पुलिस डिपार्टमेंट की आप लोगों से रिक्वेस्ट है, जैसे कि मैडम अनिता श्रीनिवास गारी ने टेबल ऑफ अंडरस्टैंडिंग, उसमें कंडीशन रहता ये हम लगा रहे हैं इनके द्वारा और उसको पुलिस को हैंडओवर कर रहे हैं, देखेंगे. लेकिन मेंटेनेंस वो आदमी करेगा, 2 साल की गारंटी देगा, मेंटेनेंस का कुछ प्रॉब्लम होगा, ऐसा एमओयू ज़रूर साइन कराएं और एमओयू का अपने पास कॉपी रखें, पुलिस को कॉपी दें, तो मेंटेनेंस खुद ब खुद हो जाएगा. दूसरा, वार्ड में जहाँ पर लगा रहे हैं पब्लिक उसकी रिस्पॉन्सिबिलिटी ले ले, अगर रिस्पॉन्सिबिलिटी लेते हैं तो ये ज़्यादा दिनों तक रहता है और हमारी सिक्योरिटी हमारे हाथ में रहती है. पुलिस आपके साथ में है, बस आप लोग हमारे साथ में है. नैनो सेतम कार्यक्रम को थोड़ा और सक्सेसफुल बनाए और मैं इसीलिए आप सभी को फिर से एक बार धन्यवाद कहता हूँ और आप लोगों से रिक्वेस्ट करता हूँ कि जितने भी जगतियाल में हर मोहल्ला गली में जो बुजुर्ग लोग हैं, लीडर है और बिजनेस और कम्युनिटी के लीडर्स हैं, यूथ है, ये सभी लोग आगे आकर नैनो सेतम कार्यक्रम में भाग लें और ज़्यादा से ज़्यादा कैमरा यहाँ पर लगाएं. बाद में यही कैमरा हम एक कमांड एंड कंट्रोल रूम बनाने का कोशिश करेंगे जगतियाल में, जहाँ पर सारे डिस्ट्रिक्ट का और जान सारे सिटी का कैमरा हम वहाँ देख सकते हैं कि हमको भी ये एरिया में अगर 24/7 सिक्योरिटी देनी है तो 15 से 20 कॉन्स्टेबल लगेगा, जो कि हमारा 5 कैमरे में काम हो जाएगा. तो ये एक कैमरा 10 आदमी के बराबर है, 24 घंटे देख रहा है, 24 घंटे कैप्चर कर रहा है, एविडेंस दे रहा है. इसीलिए कैमरा टेक्नोलॉजी का हम ज़्यादा यूज़ करें, जो कि आपके सहयोग से हो पाएगा. तो నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తాను, చెప్తాను కి ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అండ్ ధన్యవాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.